లెక్కలు కట్టారు. లెక్కలు కట్టి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది. 142,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి పిల్లలందరూ కూడా డిఎస్సి కోసం, ఏబిపిఎస్సి పరీక్షల కోసం చదువుకుంటూ ఆ సిటీలకు పోయి, నగరాలకు పోయి, అక్కడ వాళ్ళందరూ కూడా హాస్టళ్లలో ఉంటూ ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూ ఉంటే ఆ పిల్లలు చదువుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏపీపీఎస్సి ఉద్యోగాలు మాత్రం రావు. ఏపీపీఎస్సి ఉద్యోగాలు రావు, పరీక్షలు జరగవు, నోటిఫికేషన్లు రావు. ఆ 142,000 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆ ప్రతి పిల్లాడికి నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను, ఆ 142,000 ఉద్యోగాలు ప్యాక్ చేస్తాను అని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను. ఏబిపిఎస్సి ఉద్యోగాలు వచ్చేట్టుగా పీరియాడికల్గా రెగ్యులర్గా పరీక్షలు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇంతేకాదు మనం చేయబోయే